నాలుగవ రోజుకు చేరుకున్న సర్వోదయ సంకల్ప పాదయాత్ర పూడూరు గ్రామం నుండి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. సత్యం అహింస సత్యాగ్రహం స్వరాజ్య సాధన శాంతి సమానత్వం మానవ సేవ దృక్పథాలతో భారతరత్న ఆచార్య వినోబా భావే సుభాష్ చంద్రబోస్ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆచార్య కృపాలాని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఏర్పాటు చేసిన సర్వోదయ సంస్థ ఆధ్వర్యంలో ఆచార్య వినోబా భావే బోధానోద్యమం నిర్వహించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆల్ ఇండియా రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షురాలు మాజీ పార్లమెంట్ సభ్యురాలు మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో బూదాన్ పోచంపల్లి గ్రామం నుండి మహారాష్ట్రలోని సేవాగ్రామ్ వరకు నిర్వహిస్తున్న పాదయాత్రలో భాగంగా నాలుగవ రోజు అయిన ఈ రోజు మేడ్చల్ మండలం పూడూరు గ్రామం నుండి బయలుదేరి మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్లో మహిళలతో సమావేశమై అక్కడి నుండి మేడ్చల్ పట్టణంలోకి ప్రవేశించి మేడ్చల్ పట్టణంలోని కింది బస్తీ పోచమ్మ దేవాలయం వద్ద మహిళలతో పాదయాత్ర బృందం సభ్యులు సమావేశమై బూదానోద్యమం గురించి వారికి వివరించి రెవెన్యూ పరంగా ప్రభుత్వ పరంగా వారికి ఏవైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకొని చర్చించారు. ఈ పాదయాత్రలో ములుగు శాసనసభ్యులు సీతక్క మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి టీపీసీసీ ఓబీ సేల్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ తోటకూర జంగయ్య యాదవ్ పంచాయతీరాజ్ సంఘటన నాయకులు రాచమల్లు సిద్ధేశ్వర్ కిరణ్ మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ బి బ్లాక్ అధ్యక్షులు సింగరేణి పోచయ్య వేముల మహేష్ గౌడ్ సూర్యాపేట జిల్లా నాయకులు పటేల్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. मुझे कर रावण कर लेंगे. हम अलग अलग प्रांत से यहाँ आए हैं. मैं महाराष्ट्र से आया हूँ. ये बैठी है नीलाताई. यह कर्नाटक से आई है. एक भाई है जो उत्तर प्रदेश से आए हैं. बच्चे हैं वो बिहार के हैं. तो हम अलग अलग प्रांत से इस पदयात्रा में शामिल हुए हैं. मैं महाराष्ट्र से अदे विधा कर्नाटक से అదే బీహార్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఈ పాదయాత్రలో పాల్గొనడానికి మీ దగ్గర రావడం జరిగింది. हम आपके इस तेलंगाना से क्यों पदयात्रा कर रहे हैं? हमारा इसमें क्या फायदा है? ऐसे आप शायद पूछेंगे. మేము ఈ పాదయాత్ర ఎందుకు కోసం చేస్తున్నామో మీరు మమ్మల్ని అడుగుతారు. దాని కోసమే చెప్తానికి వచ్చాం. हमारे लिए पोचमपल्ली एक तीर्थ स्थान है जहाँ विनोबा जी को आप लोगों ने पहला भूदान दिया और विनोबा जी ने 13 बरस यहाँ से पदयात्रा शुरू की और उनको 47 लाख एकड़ जमीन मिली जो उन्होंने गरीबों को और जमीन भूमिहीनों को बांटी है. पोचमपल्ली ने दिल से चीरन ले सर దాని పేరు పోచంపల్లి ఉండే భూదాన్ పోచంపల్లి. ఎందుకైందంటే మొట్టమొదటగా వినోబా భావే గారు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన అక్కడ పోచంపల్లికి వెళ్తే ఆ గ్రామంలో రామచంద్రరెడ్డి గారు అనేటువంటి పెద్ద ఆయన కలవడం జరిగింది. అక్కడ మీ యొక్క సమస్యలు ప్రజలను అడిగితే మాకు భూమి లేదు, మాకు ఏమైనా భూమి ఇస్తే మేము దున్నుకొని బతుకుతామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు డీసీలు భూమి లేనటువంటి నిరుపేదలు అడగడం వల్ల ఆయన వినోబా గారు గారు అడిగిన వెంటనే రామచంద్రరెడ్డి గారు అనేటువంటి పెద్ద ఆయన దాదాపు ఒక 100 ఎకరాలని ఆ భూదాన్ పూచంపల్లిలో దానం చేస్తే అది పేదలకు పంచడం జరిగింది. అది ఒక మహాయజ్ఞంగా అది ప్రణవిల్లి. అది భారతదేశంలో ఒక 47 లక్షల ఎకరాలను అందరూ కూడా దానం చేశారు. అది పేద ప్రజలకు పంచడం జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆర్ వినోబాజీ జమీన్ భూమిహీనో కో బాటీ హై. गत चार दिन से हम घूम रहे हैं इसी रास्ते से जिस रास्ते से विनोबा गुजरे थे. लेकिन आज की परिस्थिति जो मैं समझ रहा हूँ कि आपको जो जमीन मिली थी उसके पट्टे भी आपसे छीन लिए गए हैं. एक अपने इच्छा भूमि ले कांग्रेस पार्टी इच्छा टोड भूमि ले काले नाड़ प्रभुत्व में इच्छा भूमि ले मल्ली लागेस को नहीं ये व्यवस्था लग वार्ता होंगी. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో
కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888555 2 9100888555.